ఎందుకంటే ఇవా సుప్రీ హైకోర్టులో పిటిషన్ వేయడం, దాని మీద విచారణ ఆపమంటాం, విచారణ చేసుకోండి కానీ అరెస్ట్ ఆపమంటాం, అందులో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేసింది ఈ కోణాలని హైకోర్టు. అందుకనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు దాని మీద ఇవాళ మధ్యాహ్నం మీద రెండింటికి విచారిస్తానుకుంటుంది. అయితే అక్కడ దాంట్లో కూడా ఈ వాదన వస్తుంది కదా, రెండో యాంగిల్ ఎందుకు వదిలేశారు అన్నటువంటిది. అందుకోసం కంటి తుడుపు చెరిగా ఆయన విచారించారు. ఎందుకు, ఇతను పిటిషన్ వేసింది అది కదా, ఆ కోణం విచారించలేదు. లేదు మేము ఆ కోణంలో కూడా విచారించాం, ఏం లేదని చెప్పడం కోసం చేసిన పని. బేసిక్గా ఈ రామ్ సింగ్ అనే వ్యక్తి మొన్న తన మీద వరుస పెట్టి కేసులు వేసిన టైంలో తను వెళ్ళిపోయే ముందు ఒక ముక్క మాట్లాడాడు. అది బాగా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది, బయటికి సర్క్యులేట్ కాలేదు. కానీ ఏమనంటే, ఎందుకు నా వెంట పడుతున్నారు మీరు అంతా కలిసి, నా మీద కేసులు వేస్తారు అంటే ఇతని మీద వేశారు కేసులు, ఏది కృష్ణారెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా రామ్ సింగ్ మీద కేసులు వేశారు వరుస పెట్టి. వేస్తే దానికి అతను అన్నాడు అనమాట, నేను ఒక జస్ట్ ఎంప్లాయీని మాత్రం, కింద స్థాయి ఎంప్లాయీని మాత్రమే, పయ్యోళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి నేను, నానెత్తి నేను నాయంటే ఎందుకు పడుతున్నారు అని. అది అక్కడ పరిస్థితి బేసిక్గా. ఇక్కడ ప్రాక్టికల్గా అతిపెద్ద లోపం అంటే సిబిఐ అంటే మనం చాలా గొప్ప విశేషం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సిట్ అంటే చాలా గొప్ప. ఎందుకంటే మనకు ఎవరు ముమ్ముట్టి సినిమాల్లో చూస్తే అద్భుతంగా కనబడుతుంటుంది. అతను ఒకడున్ను సురేష్ ప్రభు, ఇట్లాంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో సూపర్గా కనబడుతుంటుంది. నిజ జీవితంలో కూడా అట్లా అనుకుంటాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక్కటి సక్సెస్ఫుల్ది చెప్పండి రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో కూడా లేదు. సిబిఐకి సంబంధించి సక్సెస్ఫుల్ది ఈ మధ్య కాలం లేదని ఉందా వరుస పెట్టి. సమస్య ఎట్లయిపోయిందంటే అన్ని దర్యాప్తు సంస్థల్లో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్లో పనిచేయడం కుదరని వాళ్ళని తీసుకెళ్ళి అందులో పెడుతున్నారు, సిఐడిలో కానీ సిబిఐలో కానీ. దాని పరిణామం అక్కడ కనబడుతుంది. బేసిక్గా ఫస్ట్ మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయాలి, నెంబర్ వన్. రెండవది